హనుమకొండ పెద్దమ్మగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. దళితుల సమాధులను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దళితుల నిరసనకు మద్దతు తెలిపారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దానికి కొందరు మద్దతు తెలపటం ఇది దుర్మార్గమైన చర్య. దానిని పాపం వెనుకట వాళ్ళ తరతరాలకి వెళ్ళి ఏళ్ళు తరబడికి వెళ్ళి వాళ్ళు అక్కడ సమాధుల తోట పెట్టుకుంటుంటే వారికి రాసిచ్చినటువంటి ఖైదాలని ఆ రోజు అందులో ఎవరు చదువుకోకపోవటం వల్ల సందుకలలో పెట్టుకొని ఆ ఖైదాలను జాగ్రత్తగా ఉంచుకున్నారు తప్ప మొటేషన్ కానీ రెగ్యులెన్స్ కానీ చేసుకోలేకపోయినారు. అప్పుడు చదువుకోలేదు కాబట్టి దానిని ఆసరిగా తీసుకొని కొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పి మా పట్ట అని చెప్పి వీళ్ళని మోసం చేయడానికి కొందరు నట్టం పెట్టుకుని అది రాత్రి నిన్న మొత్తం కూలగొట్టడం అది దుర్మార్గమైన చర్య. దాన్ని ఖండిస్తున్నాం. ఆ అధికారులు కానీ ఎవరైతే దాని మీద ఇచ్చేసిండ్రో వాళ్ళ మీద మేము ఇప్పుడు సిపి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కాంప్లైంట్ చేయబోతున్నా. వారి మీద యాక్షన్ తీసుకోవాలి. వారికి దళితులకు తగిన న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.